అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాస్. నేను స్టార్ట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ అండి ఇంటర్వ్యూ వల్ల. సో ఏంటంటే మమ్మీకి కిడ్నీలో స్టోన్స్ రావడం వల్ల ఐబల్స్ ఇవ్వడం జరిగింది. సో మమ్మీ మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు వనిత. మాది వరంగల్. నేను దాదాపు 10 సంవత్సరాల నుండి కిడ్నీ నొప్పితో బాధపడుతున్నా. ఫస్ట్ పోయినప్పుడు మందులు రాసి ఇల్లు తెచ్చుకున్నా, కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అన్నారు. మళ్ళా నెల రోజులు రమ్మని చెప్పి ఇల్లు మళ్ళా పోయినా, రాళ్ళు పోలేదు. అమ్మకొండ తిరిగిన, వరంగల్ తిరిగిన, లాస్ట్కి హోమియోపతి మందులు కూడా వాడినా, దానివల్ల కూడా ఏం కాలేదు. వామిటింగ్స్ అయ్యేది, నాకు కూకూర అక్కడిపోయేది, రైట్ సైడ్ నొప్పి వచ్చేది. అంత ఆ టైంలో నేను విరక్తి పుట్టింది నాకు. ఆ టైంలో ఇండస్ట్రీ అమ్మ ప్రభాస్ చేస్తాడు, వాళ్ళు ఐపల్స్ తీసుకొచ్చిండు. ఐపల్స్ ఫస్ట్ టైం సగం తాగానే దాని రిజల్ట్ వచ్చింది. అవి 2 నెలలు తాగిన తాగిన కాని నుండి నాకు బాగుంది. ఇప్పుడు 3 నెలలు అవుతున్నాయి బట్ చేసి. అప్పటి ఇప్పటి వరకు నేను ఏ టాబ్లెట్ వేసుకోలేదు. ఆరోగ్యంగా ఉన్నా, మంచిగా ఉన్నా. వ్యాధి ఉన్నప్పుడు బాధపడకుండా రాకముందుగా మనం జాగ్రత్త పడాలి. ఏదైనా ఈ ఐపల్స్ వల్ల చాలా రోగాలు దూరం ఉంటాయి, మనకి ఏ రోగం దగ్గర రాదు. ఇది వాడితే మనం ఆరోగ్యంగా ఉంటాం. హాస్పిటల్ పోతే స్కైనింగ్ అంటారు, ఎక్స్రే అంటారు, దానికి ఖర్చు పెట్టే పైసలు ఈ ఐపల్స్ వస్తుంది. ఐపల్స్ వాడండి, అందరు ఆరోగ్యంగా ఉండండి. దయచేసి అందరు చెప్తారు, నేను ఒకదాని సమస్య కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య వేరు వేరు ఉంటుంది. అందరికి దయచేసి మళ్ళా అందరికి చెప్తాను నేను, అందరు వాడాలి. దయచేసి ఐపల్స్ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. అందరు నమస్కారం. థ్యాంక్స్ టు ఇండస్ యువర్ థ్యాంక్స్ టు మన ఇండస్ అండ్ మై టీమ్.